నమస్కారం, నేను మీ జస్ట్ అనిల్. స్వాగతం కలువ అంకాత్మక శ్రవ్య శ్రేణికి. ఐఎమ్ జస్ట్ అనిల్, వెల్కమ్ టు కలువ పాడ్కాస్ట్ సిరీస్ 5వ భాగం, ఎపిసోడ్ 5. తెలుగు వ్యవస్థాపకులు మన దేశం కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం. మేకింగ్ ఎంటర్ప్రీనర్స్ ఫర్ మేక్ ఇన్ ఇండియా. ఈ ఎపిసోడ్లో తెలుగు వ్యవస్థాపకులు మన దేశం కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం వైఎస్ఆర్ టీవీ ఎలా చేయబోతుందో తెలుసుకుంటాం. ముందుగా ఎంటర్ప్రీనర్స్ అంటే ఏంటి? ఎంటర్ప్రీనర్స్ వ్యవస్థాపకులు ఏ వ్యక్తి అయితే స్వయంగా సంస్థని, వ్యాపారాన్ని సమర్థవంతంగా నిర్వహించగలుగుతారో ఆ వ్యక్తే ఎంటర్ప్రీనర్ అని అంటాం. దేశ ఆర్థిక వ్యవస్థలో, ద్రవ్యోల్బణంలో ఈ ఎంటర్ప్రీనర్స్ వ్యవస్థాపకులు పాత్ర చాలా ప్రధానమైనది. ఇప్పుడు ఈ సమయంలో ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారి సృష్టించిన బీభత్సంలో మన దేశ ఆర్థిక వ్యవస్థ చాలా బలహీనంగా తయారైంది. ముఖ్యంగా అసలే అప్పులు, లోటు బడ్జెట్, ఎన్నో సమస్యల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ చాలా కష్టంగా అత్యంత బలహీన ఆర్థిక వ్యవస్థతో పోరాడుతుంది. కోవిడ్-19 సృష్టించిన పరిణామాలు, లాక్డౌన్ చర్యలు, నిబంధనలు మన దేశ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థల్ని, ప్రజల్లో ఆందోళనల్ని, ముఖ్యంగా ప్రస్తుత యువానికానికి భవిష్యత్తు మీద అస్తవ్యస్త ఆలోచనలను సృష్టించింది. మన ప్రభుత్వం ఎంతో సమర్థవంతంగా ఎన్నో పటిష్టమైన పథకాలను రూపొందిస్తున్నా, తగు చర్యలను చేపడుతున్నా, మళ్ళీ మన ఆర్థిక వ్యవస్థ కుదుటపడాలంటే పటిష్టమైన, సమర్థవంతమైన నైపుణ్య పారిశ్రామికవేత్తలు, యువ వ్యవస్థాపకులు, అదే ఇండస్ట్రియలిస్టులు, ఎంటర్ప్రీనర్స్లు తయారవ్వాలి. ఈ గ్యాప్ భారతదేశంలో చాలా ఉంది. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు నేచురల్ రిసోర్సెస్, సహజ వనరులు, అత్యంత పొడవైన కోస్టల్ కారిడార్, సాగర్ తీరం, ఎన్నో సంక్షేమ పథకాలు, ఉత్సాహవంతమైన కార్యక్రమాలు చేసే మన రాష్ట్ర ప్రభుత్వం ఉన్నా వాటిని సమర్థవంతంగా ఉపయోగించుకొని స్వయం శక్తి కలిగిన మరియు రాష్ట్ర ఆర్థిక ప్రగతికి సహకరించే వ్యవస్థాపకులు చాలా తక్కువ అనే చెప్పాలి, అసలు లేరనే చెప్పాలి. ఒకవేళ ఉన్నా అసంఘటితంగా ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్ భారతదేశ ద్రవ్యోల్బణంలో ప్రధాన వాటా అయ్యేటట్టు, మన దేశ ఆర్థిక ప్రగతికి అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రథమంగా నిలిపేందుకు, అంతర్జాతీయంగా తెలుగువారి గౌరవాన్ని, విశిష్టతని చాటి చెప్పేందుకు లక్ష్యంగా మేకింగ్ ఆఫ్ తెలుగు ప్రీమియర్స్ ఫర్ మేక్ ఇన్ ఇండియా అనే ఈ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వైఎస్ఆర్ టీవీలో ప్రధాన శీర్షికగా 8 జూలై నుంచి ప్రారంభించడం జరుగుతుంది. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి, ఎంతో పరిశోధించి, ఎందరో ప్రముఖుల్ని, మేధావుల్ని సంప్రదించి రూపొందించిన అత్యున్నత, అరుదైన, అధునాతన ఈ నైపుణ్య శిక్షణ కార్యక్రమం దేశంలోనే మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ ఆశయాలకు నిలువెత్తు రూపంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎంటర్ప్రీనియర్స్, ఈ తెలుగు ప్రీనియర్స్ కార్యక్రమం ఎవరికి వర్తిస్తుంది వినండి. బాగా చదువుకొని ఉద్యోగాలు దొరక్క, లేదా సరైన ఉద్యోగ సంతృప్తి లేకుండా ఉన్న యువతీ యువకులకి, ఉద్యోగం చేస్తూ సంతృప్తి చెందక ఏదో చేయాలన్న తపనున్న వ్యక్తులకి, ప్రత్యామ్నాయ ఆలోచనలు, ఆల్టర్నేటివ్ ఆదాయం, ఆల్టర్నేటివ్ ఎర్నింగ్స్ కావాలనుకున్న వ్యక్తులకి, ఏమీ చదువుకోలేని యువతీ యువకులకి, నిరుపేద మరియు బడుగు బలహీన వర్గ గ్రామీణ యువతీ యువకులకి, స్వయంగా ఎదగాలి, నేను వ్యాపారం నిర్వహించాలి, వ్యవస్థను స్థాపించాలి అని ఉత్సాహవంతమైన యువతీ యువకులకి, చదువుకుని గృహిణులుగా బాధ్యత వహిస్తున్న మాతృమూర్తులకు, మహిళలకు, ఒక వ్యాపారంలో నష్టాల్లో ఉండి దాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలో అక్కడే ఆగిపోయిన చిన్న మధ్య తరహా వ్యాపారస్తులకు, నా దగ్గర మహా అద్భుతమైన ఆలోచన ఉంది. అది రాష్ట్రాన్ని, దేశాన్ని మార్చే ఆలోచన. కానీ దాన్ని ఏం చేయాలో, ఎలా మొదలు పెట్టాలో అని తెలియక ఆగిపోయిన యువతీ యువకులకి, నాకు ఏ ఆలోచన లేదు కానీ సమాజానికి ఏదో చేయాలని ఉంది అలా భావిస్తున్న యువతీ యువకులకి, ఎవరి సహకారం లేకుండా స్వయంగా ఇంటి నుండి మరియు ఎక్కడైనా ఎప్పుడైనా స్వయంగా నిర్వహించే వ్యాపారం అండ్ సంపాదించే కోరిక కలిగే యువతీ యువకులకి, ఇది సరైన అవకాశం. ఇది చాలా చాలా సరైన కార్యక్రమం. మీకు ఈ కార్యక్రమంలో మిమ్మల్ని, మీ నైపుణ్యతని, మీ వ్యక్తిత్వాన్ని, మీ ఆలోచన సరళిని చాలా శాస్త్రీయంగా ప్రామాణించి దానికి అనుగుణంగా 90 రోజులు లేదా 120 రోజులు, 180 రోజులు, 270 రోజులు నైపుణ్య శిక్షణ, నైపుణ్యంతో కూడిన అత్యంత అధునాతన శిక్షణను ఇప్పించి, మీతో వ్యాపారాన్ని ప్రారంభించి దాన్ని సమర్థవంతంగా నిర్వహించేటట్టు మిమ్మల్ని తయారు చేసి, మీ వ్యాపారాన్ని లాభాలు బాటలో పట్టేటట్టు, దానికి ఆర్థిక ఫలాలను అనుభవించే విధంగా మిమ్మల్ని స్వయం సమృద్ధి వ్యవస్థాపకులుగా, సెల్ఫ్ సస్టైనబిలిటీ ఎంటర్ప్రీనర్స్గా చేయడమే ఈ తెలుగు ప్రీనియర్స్ బై వైఎస్ఆర్ టీవీ ప్రధాన లక్ష్యం. ఈ తెలుగు ప్రీనియర్స్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చాలా బాగుందిగా. ఈ తెలుగు వ్యవస్థాపకులే రేపు తమ కుటుంబాన్ని, తమ గ్రామాన్ని, మన ఆంధ్రప్రదేశ్ని,
ఆనందంగా మార్చే సాధకులు అవుతారు. భారతదేశాన్ని మన ఆంధ్రప్రదేశ్ ది మోస్ట్ డైనమిక్ ఎఫెక్టివ్ సెల్ఫ్ సస్టైనబుల్ ఎంటర్ప్రీనర్స్గా, అదే సమర్థవంతమైన పటిష్టమైన స్వయం సమృద్ధి స్థిరత్వ వ్యవస్థాపకులుగా తయారవుతారు. కనుక ఈ అవకాశాన్ని వదులుకోకుండా పైన చూపించిన ఫారంని ఫిల్ చేసి, కిందన కామెంట్ సెక్షన్లో కూడా ఉన్న ఈ లింక్ని ప్రెస్ చేసి, గూగుల్ ఫారం ఓపెన్ చేసి, వాటిలో అడిగిన ప్రశ్నలకు మీరు సరైన సమాధానం చెప్తూ దాన్ని సబ్మిట్ చేయండి. తెలుగు ప్రీనర్స్లో ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో మీ స్థానాన్ని బదిలిపరచుకోండి. రిజర్వ్ యువర్ సీట్ అట్ అడ్వాన్స్. విన్నారుగా తెలుగు ప్రీనియర్స్ ప్రోగ్రామ్ గురించి. నెక్స్ట్ ఎపిసోడ్లో సరైన సరికొత్త విషయాలు, చాలా ఆసక్తి కలిగించే విషయాలు చెప్పబోతున్నా, మిస్ కాకండి. ఆఫ్టర్ COVID-19 ఏం జరగబోతుందనే విషయాలు, మరిన్ని విశేషాలు వినడం కోసం అలానే అంటిపెట్టుకొని ఉండండి. హే 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 ఆగండి, గమనిక, మీరు ఈ పాడ్కాస్ట్ సిరీస్ని వింటూ మీకు ఎన్నో విశేషాలు, సరికొత్త విశేషాలు, విషయాలు చెప్పే వినిపించే నాకు మరింత ఉత్సాహం ఇవ్వడానికి మీరు చేయవలసిందల్లా, మీరు ఈ లింక్ని మిగతా వారికి షేర్ చేసి వాళ్ళని వినమని ఉత్సాహపరిచి, మరియు మీ సంప్రదింపులు, ప్రశ్నలు, విమర్శలు నా మీద ఏమాత్రం మొహమాటం లేకుండా, జాలి, కరుణ, దయ కూడా లేకుండా ఈ కింది కామెంట్ బాక్స్లో తెలపండి. లేదంటే నాకు పర్సనల్గా నా మెయిల్ ఐడికి justanilmedia@gmail.com పంపించండి. స్టే ట్యూన్, జస్ట్ లిజన్ బై జస్ట్ అనిల్.